శ్రీనివాస్ గారు మొదటి మీ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తారు, చెప్పండి మీరే. గుజరాత్ మోడల్ ఏ మోడల్? చీల్చే మోడలా, పెంచే మోడలా? ఈ మోడల్ తెలంగాణ వరకు సపరేట్ ఉంటుందా, లేకపోతే దేశం మొత్తం కాంగ్రెస్ పార్టీకి ఒకటే మోడలా? లేదు, ఇప్పుడు సభా సాంప్రదాయాన్ని కాపాడవలసినటువంటి బాధ్యత సందర్భము కూడా చూడాలి. ఈరోజు పెద్దన్న అనేటువంటి పదం వాళ్ళు వాడడానికి కారణం వారు ప్రధానమంత్రిగా ఈ దేశానికి ఉన్నాడు కాబట్టి బడాబయ్య అన్నాడు. అంత మాత్రం అంటే అధికారిక కార్యక్రమాలలో ప్రసంగాలు ఒక రకము, మన ప్రయోజనాలు, తెలంగాణ ప్రజల ప్రయోజనాలు, మన ప్రాంత ప్రయోజనాలు, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం స్నేహభావాన్ని పెంపొందించుకొని మన ఫెడరల్ ప్రభుత్వంలో మనం కడుతున్నటువంటి పన్ను రూపంలో వెళ్తున్న డబ్బు కానీ, లేకపోతే న్యాయపరంగా మనం రావాల్సిన వాటర్ని తీసుకోవడంలో కానీ, ఒక ముఖ్యమంత్రిగా ఇక్కడ రేవంత్ రెడ్డి గారు సఫలీకృతులు అవ్వడాని కోసం మాట్లాడినటువంటి మాటలుగా చూడాలనేటువంటిది నా ఆలోచన. ఈరోజు గొడవ పడడం రాజకీయ వేదికలు వేరు, రాజకీయ ప్రసంగాలు వేరు, ఎన్నికల ప్రచారాలు వేరు, ఎన్నికల సభలు వేరు. ఈరోజు అక్కడ జరుగుతున్నది ఇప్పుడు వారం రోజుల క్రితం, 10 రోజుల క్రితం గుజరాత్ మోడల్ అంటే ఒక ఎక్స్ప్లెయిన్ చేశారు, జనం ప్రిపేర్ అయ్యారు, ఓకే గుజరాత్ మోడల్ ఇట్లా ఉంటుంది కదా అని. ఇప్పుడు గుజరాత్ మోడల్ అంటే కొత్త చెప్తున్నారు, రెండింటిలో ఏది జనం ఫిక్స్ అవ్వాలి? రెండు అంశాలు చెప్తున్నా ఇక్కడ. గుజరాత్ మోడల్లో తప్పు జరిగింటే దాన్ని విమర్శిస్తాం. గుజరాత్లో ఏదైనా అభివృద్ధి జరిగిందంటే సబర్మతి నదిని ఆదర్శంగా తీసుకొని మా దగ్గర మూసీ నదిని కూడా ఆ విధంగా అభివృద్ధి చేయాలనుకుంటున్నాం, దానికి మీరు సహకారం కావాలని చెప్పిన మాట. అంటే మంచిని మద్దతు ఇస్తూ చెడును వ్యతిరేకించే విధానం తీసుకోవడంలో తప్పుందని నేను అనుకోవడం లేదు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రి హోదాలు ఉన్నారు, వారు ప్రధానమంత్రి హోదాలు ఉన్నారు. మీరు ఇంకో మాట కూడా పీసీ అధ్యక్షుడికి కూడా మా నాయకుడు ఉన్నారని, వాస్తవే పార్టీని బలుపతి పీసీ అధ్యక్షుడు హోదాలు కూడా ఉన్నారు. మేము ఈరోజు ఇక్కడ ఆ టూర్లో అంటే అలాంటప్పుడు వారు మాట్లాడినప్పుడు 400 సీట్లు మాకు గెలుస్తుందని చెప్పి అనుకుంటే దానికి మా మద్దతు ఉండదు కదా. అక్కడ మీ వారు ఆ రాజకీయ పరంగా చూస్తే మేము అధికారం రావాలని కోరుకుంటే వాళ్ళు ఓడిపోయి బీఆర్ఎస్ వాళ్ళకి డౌట్లు వస్తున్నాయి, కొత్త కొత్త బంధాలు అనుబంధాలు కొత్తగా వినిపిస్తున్నాయి కనిపిస్తున్నాయి అని. తెలంగాణలో మనం అన్న అనేటువంటిది పదం గౌరవప్రదంగా ఇచ్చేటువంటి పిలుపులు, బడే బాయ్ అంటే పెద్ద అన్నని మనం గౌరవంగా పిలుచుకునేటువంటి పదం. అంత మాత్రాన దాన్ని ఏదో భూతద్దాలు పెట్టి చూడవలసిన అవసరం లేదు. అదో గౌరవమైన ప్రదంగానే భావించాలి. అధికారిక కార్యక్రమం మనం పోయినప్పుడు ఏం పెద్దన్న బాగున్నాం అంటాం, ఏదైనా ప్రైవేట్ కార్యక్రమం కానీ పెళ్లి పేరెడ్లో పోయినప్పుడు చాలా రోజులు కలిసిన తర్వాత ఒకరి అబ్బా పెద్దన్న చాలా రోజులు కలిసినా చెప్పంటాం. అది ఒక గౌరవం, మన తెలంగాణలో ఇచ్చిపుచ్చుకునే గౌరవంలో ఇచ్చుకునే ఒక పదం. రేవంత్ రెడ్డిగా మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఎప్పుడు ఎవరికి ఏ విధంగా గౌరవం ఇవ్వాలని చెప్పి అనేది మరి పుట్టుకతో వచ్చినటువంటి మీరు చూసినారు. ఎక్కడైనా తేడాలు వస్తే అదే స్థాయిలో కూడా విమర్శలు కూడా వెనుకాడడు. ఈరోజు ఇక్కడ ఆ జరిగిన సభలో తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని మాట్లాడినటువంటి మాటలుగా దయచేసి గమనించాలని కోరుతుంది. దీనికి ఎన్నికలకు సంబంధించినటువంటి వాతావరణం లేదు. ఈరోజు వారి విధానాలు వ్యతిరేకిస్తాం, భారతీయ జనతా పార్టీ విధానాలు వ్యతిరేకిస్తాం. రేపటి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ 10 సంవత్సరాల ప్రభుత్వం మారాలి, ప్రజలు మార్పు కోరాలి, ఇండియా కూటమి రావాలి, మాకు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలని కోరుకుంటూ నేను గారు రేవంత్ రెడ్డి గారు కూడా అనేక సందర్భాలు చెప్పారు. రేవంత్ రెడ్డి గారు ఈరోజు సభలో మాత్రం తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం మాట్లాడినటువంటి మాటలు కానీ మేము భావిస్తున్నాం. ఈరోజు అక్కడ జరిగిన అభివృద్ధి అర్థమైంది, మీరు ఇంత మర్యాదస్తులు, ఇంత మర్యాద మీరు ఇస్తూ ఉన్నారు. ఆ మర్యాద గత ప్రభుత్వంలో వాళ్ళు ఇస్తేనేమో వాళ్ళు ఏ టీం బి టీం అని అన్నారు. ఇప్పుడు ఐదు సంవత్సరాల్లో వాళ్ళు మర్యాద ఇచ్చినా రాని ప్రాజెక్టులన్నీ ఇప్పుడు వచ్చేస్తున్నాయి. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియాలో అత్యంత జటిలమైన సమస్య కూడా ఈజీగా సొల్యూషన్ వచ్చింది. మీరు ప్రాజెక్ట్కి నిధులు అడుగుతున్నారు, వచ్చేట్టు కనిపిస్తున్నాయి. ఏమడితే అవి వస్తున్నాయంట, బీఆర్ఎస్ వాళ్ళకి అనుమానం వస్తుంది. అంతే దాని అర్థమేంది అడిగే తీరులోనుంది. అమ్మ అన్నం పెట్టుమనేటువంటి దానిలో రెండు రకాలు ఉంటుంది. ఈరోజు ఈ రాష్ట్ర ప్రజల ఆలోచనకు అనుగుణంగా దయార్థ హృదయం అనేటువంటిది మా పట్ల కల్మషం లేని పట్ల పక్కనున్న కర్ణాటక ముఖ్యమంత్రి మీద కూడా అట్లా ఉంటుందా? అక్కడెక్కడో రాజ్యసభ ఎన్నికల్లో ఇట్లా కుర్చీ లాగినంత పనిచేశారు. దయార్థ హృదయం వారినట్లేను, నరేంద్ర మోడీ గారు దయార్థ హృదయంతో ఇచ్చినట్లేను. మా హృదయం ఆ విధంగా ఉంది అంటున్నా. మేము తెలంగాణ రాష్ట్ర ప్రజలచే ఎన్నుకోబడిన తర్వాత ఈ ప్రాంతంలో సమస్యలు పరిష్కారం చేయడంలో ఎంత మేరకైనా ప్రజల కోసం అభివృద్ధి కోసం దిగిరావడానికి బేసిజాజీ లేకుండా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ప్రకటన చేసిన తర్వాత మా ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, నరేంద్ర మోడీ గారు కలిసినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ సమస్యను ప్రజెంటేషన్ చేయడంలో సఫలీకృతమైనం. ప్రజెంటేషన్ చేయడంలో ఈరోజు
కరీంనగర్ సిద్దిపేట ఈ ప్రాంతం నుంచి వేయ వాళ్ళకి ఎంత ఇబ్బంది అవుతుంది, ఆ సైనిక్ సంబంధించిన ప్రాంతంలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడి నుంచి మీరు రావడం గంటనైతుంది, అక్కడి నుంచి సిటీ రోడ్ గంట పడుతుంది. దీని ప్రెజెంటేషన్లో మా ముఖ్యమంత్రికి సఫలీకృతయింది కాబట్టి నిధులు విడుదలైనాయి. దా ఆ కోణంలో మీరు చూడాలంటున్నాం. ఈరోజు మేమంతా కూడా ప్రెజెంట్ చేయడం వారు ఇప్పుడు వాళ్ళ బీ టీంకు వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు ఉపరాష్ట్రపతి ఎన్నికలు, రాష్ట్రపతి ఎన్నికలు, నల్ల చట్టాలు, నీకు 9.5 సంవత్సరాలు అనేక బిల్లులకు మద్దతు తెలియజెప్పి కూపన్ కారణం మీరు అలాంటి మేము మద్దతు చేయం కదా, అలాంటి భారతీయ జనతా పార్టీ మద్దతు చేయం. రాజకీయ కోణంలో భారతీయ జనతా పార్టీ ఎట్టి పరిస్థితిలో సమర్థించలేదు. భారతీయ జనతా పార్టీ విధానాలు ఎప్పటికప్పుడు ఎండగట్టేది కాంగ్రెస్ పార్టీ. ఆ అంశంలో మేము నిక్కచ్చుకుంటాం. బీజేపీని దేశంలో రాష్ట్రంలో వ్యతిరేకించేది మేము, మా రేవంత్ రెడ్డి గారు, పీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి గారు, అక్కడ డిబేట్ లేదు. ఈరోజు ఆ అంశంలో మాత్రం మేము తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం మేము అభివృద్ధిలో ముందుకు పోవడాని కోసం స్నేహస్థంగా చూడాలి తప్ప ఆ రాజకీయ పార్టీతో పూర్తిగా మేము విభేదిస్తాం. వాళ్ళ సిద్ధాంతం లేదు మా